బాగున్నావా అని నిన్ను అడిగా. అమ్మాయి చూడండి ఇది మంచి మాట, నేను నిన్ను బాగున్నావా అన్నా. ఇది వాళ్ళు చూశారు బాగున్నావా అన్నా, అర్థమైందా? ఇంకొకడు వచ్చి బాగున్నావా అని అడిగాడు నిన్ను, తెల్లగా ఉన్నావు, నేను నిన్ను బాగున్నావా అని అడిగి వెళ్ళిపోయాను అంతే. ఇంకోటి బాగున్నావు అంటే బాగానే ఉన్నా అన్నావు. అరే నీ ఇదే సమస్య అని అడిగాడు. ఇది సార్ అన్నాడు. వాడు 10 రూపాయలు డబ్బులు ఇచ్చి టిఫినో కాఫీ నీకు చెప్పినాడు. ఈ ఇద్దరు ఎవరు కొట్టేస్తారు? ఎవరు కొట్టేస్తావా? బాగున్నావా అని నేను కొట్టేస్తావా? బాగున్నావా లేదని తెలుసుకొని డబ్బులు ఇచ్చి కొట్టేస్తావా? తెలుసుకొని డబ్బులు ఇచ్చి. అదే జరిగింది. ఒక పెట్టుకున్నాడు కెమెరా, ఏమన్నా ఏదరా లాబీకి పోయినావో, ఏమి ఆడిపోతా ఉన్నావో, ఏందమ్మా పింఛన్ రావట్లేదా? అది నాకు సంబంధించి నువ్వు వీడియో తీసుకొని వీడియోలు పెట్టుకున్నావు అబ్బా, సరిపోతుంది. బాగున్నావా కథ నేను చెప్తే సరిపోదు, దాన్ని తీయాలి. నేను ఒకసారి నీకు కథ చెప్తా, రెండోసారి నువ్వు ఫస్ట్ తీయబోయే తర్వాత మాట్లాడదాం అంట. రోడ్ల మీద పోయి కెమెరాలు పెట్టుకుని అడిగినంత మాత్రం అభివృద్ధి కాదు. నువ్వు వెళ్ళే రోడ్లోనే నువ్వే 2-3 సార్లు కింద పడి ఉంటావు, ఆ వీడియో తీసేసి ఉంటావు యూట్యూబ్ నుంచి. ఖచ్చితంగా కేతిరెడ్డిని ఒక 10 మంది అయినా చెప్తూ కొట్టుంటారు. మరి అన్యాయం. మీరు ఇట్లా నీకు దమ్ముంటే నువ్వు ఆంధ్రప్రదేశ్కి రా, నీకు దమ్ముంటే నువ్వు ఆంధ్రప్రదేశ్ ఛాలెంజ్ చేస్తురా, నువ్వు రానా పోదాం, నాతో పోదావురా. నేను ఛాలెంజ్ చేసి వెనకడుగు అయినా ముందే. ఎవడు పోదామా? నువ్వు వెనకడుగు కాదు, ముందడుగు కాదు. ముందు నువ్వు అక్కడికి వచ్చి ప్రజలు అడుగు. ఓకే, నువ్వు వచ్చి నీకు దమ్ముంటే నేను నెల్లూరు పోయేటప్పుడు నీకు ఫోన్ చేస్తా. ఓకే రా, నువ్వు వచ్చి చూసుకో. ఈ మాట మీద నిలబడతారు. అంతే, ఇంకోటి కూడా చెప్తున్నా, రోడ్డు మీద కళ్ళు మూసుకొని ఒక 20 సెకండ్లు నువ్వు బండి తోలాలా. దెబ్బ కింద నుంచి పోయేదాకా అంత పగలుతుంది నీకు. నువ్వు నెల్లూరుకు వచ్చి రోడ్డు చూడు, పల్లెటూరులో అభివృద్ధి చూడు, నువ్వు చూడు. మరి 164 సీట్లు ఏమైనా ఊరికే ఇస్తారన్నా? అటు 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 చిటికలు వేస్తే వస్తాయా? ఒక్కొక్క సీటు కూడా 50,000, 40,000, 30,000 మెజారిటీ అన్న. సోమిరెడ్డి గారే కాదు, నెల్లూరులో సోమిరెడ్డి గారు గెలిచారన్నా, నాకు ఎంత ఆనందం వేసిందో పాపం. బొత్స సత్రే చీపురు పుల్లిలో చీపురు కడత కొట్టారు బొత్స సత్రారని. అరే 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోతే సీఎం క్యాండిడేట్లో ఉండవు నువ్వు. అలాంటి ఎదవ, అలాంటి నీచ నికృష్టమైనటువంటి ఆలోచనతో రాష్ట్రాన్ని చెడగొడుతుంటే నీ అనుభవం ఎట్టపోయింది? నీ అనుభవం కొండంత అనుభవం. 3-4 సార్లు ఎమ్మెల్యే గెలిచున్నాడు, ఒకసారి బొబ్బిలో ఎంపీగా గెలిచున్నాడు, 4-5 సార్లు మినిస్టర్ పదవి తీసుకున్నాడు, ఒకసారి కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాడు. పిల్ల బచ్చాగాళ్ళు రాజ్యాన్ని రాష్ట్రాన్ని నాశనం చేస్తుంటే నువ్వు వచ్చేసి అవి పెట్టాడు సిద్ధం తప్పులకు పెద్ద వస్తాము, సిద్ధం తప్పులు అందరూ మంది కలిపోతాము, సిద్ధం తప్పులకు అందరూ ఇదా ఒక్కటి సరిగ్గా మాట్లాడలేవు నువ్వు. నీకు ఎడ్యుకేషన్ మినిస్టరు కర్మ కాదు ఇదే. ఎడ్యుకేషన్ మినిస్టర్ అంటే విద్యాశాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రి. నువ్వు చెప్పేది ఎదుటివాడికి అర్థం కాదు, నువ్వు విద్యాశాఖ మంత్రివా. విద్యా అంటే ఫస్ట్ వచ్చేది ఎవరయ్యా? చదువుల తల్లి సరస్వతి, తర్వాత ఆరోపణలో ఉండే టీచర్సు, ఆ తర్వాత బాగుపడేటువంటి టీచర్లు, అదే స్టూడెంట్స్. నువ్వు ఏం చెప్తావు? నీకేద్దా వచ్చింది వీళ్ళు కూడా ఈ రాష్ట్రం. వాడు ఐటీ అంట. ఐటీ అంటే ఏందబ్బా? ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పరిశ్రమలు తీసుకొని వచ్చేవాడు కదా కోడిగుడ్డు. ఐటీ పరిశ్రమలో ఉండేవాడు ఎంత నాలెడ్జ్ ఉంటుంది, ఎంత డిసిప్లిన్ ఉంటుంది, ఎంత డెడికేషన్ ఉంటుంది, ఎంత ఫార్మాలిటీ ఉంటుంది. వాళ్ళు పొద్దున్న లేసి మేము పరిశ్రమల్ని ఆంధ్రాలో తీసుకొచ్చినామని అంటారు. ఏ చూపించంటున్నా పరిశ్రమలు రాలేదు. నేను ఒకటి అంటున్నానప్పా, ఇప్పుడు 2024 ఎలక్షన్లు వచ్చినప్పుడు అవన్నీ చూపించుకుంటే గెలిచేవాళ్ళు కదా, మరి చూపించమని చెప్పు అంటున్నా. ఏడున్నాయి పరిశ్రమలు అంటే కనబడేటే కనబడినట్టువే చెప్పాను. గొడ్డల కంపెనీ పెట్టారు, కత్తులు కట్టాలు కారపుళ్ళ కంపెనీ పెట్టారు. వాళ్ళ ఉద్దేశంలో ఐటీ కంపెనీ అంటే అదేనా? అదే అంతే వాళ్ళ దృష్టిలో. అదే వాళ్ళ దృష్టిలో అయితే కంపెనీలు అంటే ఇవే, బ్లాక్ మెయిల్ చేయడం, ఇసుక దందాలు, మన కార్యకర్తల మీద కేసులు పెట్టడాలు, బూతులు, బూత్ పురాణాలు. సార్వత్రిక ఎన్నికలు ఇంకో 4-5 నెలలు ఉందనగా కొడాలి నాన్నగారు ఒక మాట అన్నారు, వాళ్ళు 2-3 పార్టీలు కాదు అవసరమైతే ఇంకా ఇంకేమైనా పార్టీలు ఉన్నా కూడా కలుపుకొని రమ్మనండి, మేము 175 తీసుకొస్తామని. తాగుంటాడులే, తాగి గుట్క వేసుకుంటాడు. మీరు వెళ్ళినప్పుడు చూడండి నోటు, మంత్రి గారు నోటు కూడా ఇంత ఉంటుంది. వాడి నోట్లో కానీ జిహెచ్ఎంసీ వాళ్ళు ఇస్తారు చూడండి, ఫినాయిల్ 16 బాటిల్ కొట్టాలి ఆ కంపు పోవాలంటే. వాడు కూడా మాట్లాడతారు, వయసుకొచ్చిన కూతురు ఉండరు నా కొడుకు. ఆర్పన్న మీరు నిజంగా చెప్పాలని కాకుండా ఆయన గుట్కా తింటాడు గుట్కా తింటాడు అంటున్నారు కదా, స్వయంగా మీరు ఎప్పుడన్నా చూసి రాయన గుట్కా తినంగా? ఏవయ్యా నోట్లో పెట్టుకున్నప్పుడు మీడియా వాళ్ళకి వాసన రాదా? నవ్విలేటప్పుడు ఇదంతా ఎర్రగా ఎందుకు ఉంటుంది? పెయింట్ వేసుకున్నాడా లేకపోతే లిప్స్టిక్ పూసుకున్నాడా? ఆడి పేరే గుట్కా పాండు, వాడిని పట్టుకొని భలే చెప్తున్నావు నువ్వు. అరే గుట్కా పాండు, గుట్కా పాండు అందరికీ తెలుసు. వ్యాపారం చేస్తాడా? తింటాడా? తింటాడు బాగా. ఈ దవడంతా అసలు ఇజ్జుడు, ఇదంతా ఈ దవడంతా తినేసి ఏం లేదు. ఇంత ఉంటుంది కదా దవడ, ఇంత అయిపోయింది. క్యాసినో అంటే గేమ్ అంటే కూడా బాగా ఇష్టం, బాగా డిస్కో డిస్కో డ్యాన్సులు అన్నా
మనోడికి బాగా ఆడోళ్ళు బట్టలు ఇప్పుడు డ్యాన్స్ వేసిన మనోడికి బ్రహ్మరథం పడతాడు, బాగా ఇష్టం. రైట్ అన్న, సరే ఎంతైనా ఇప్పుడు పార్టీ మీ టీడీపీ గెలిచింది, వైసీపీ ఓడిపోయిందని ఈ రకంగా మాట్లాడుతున్నారు. వైసీపీ కార్యకర్తలతో మీకు రాబోయే రోజులు ఏమైనా ఇబ్బందికరమైన ఇబ్బంది ఉండదు, ఎవరితోనే ఉండదు ఇబ్బంది. దాన్ని ఎట్లా అధిగమిస్తారని? ఏదో ఒకటి నా బాధలు నేను పడతా, ఏం చేస్తాం వచ్చాం కదా, నా బాధలు నేను పడి నన్ను నేను రక్షించుకుంటాను, నువ్వేం టెన్షన్ పడబాకు. అంటే మీకేమన్నా అయితే తెలుగు రాష్ట్ర ప్రజలు ఆందోళనకరమైన ఆందోళనకరణ ఏం జరగదులేదు, అసలు వాళ్ళు ఉంటే కదా ఆంధ్రప్రదేశ్ లో మమ్మల్ని ఇబ్బంది. ఇట్లన్నా ఇప్పుడు వ్యాపారం ఇట్లా వదిలేసి క్రియాశీలక రాజకీయాల్లో రావాలని వ్యాపారం? ఇప్పుడు విజయవాడ ఓపెనింగ్ ఉంది నెక్స్ట్ మంత్ ఎండింగ్, తర్వాత బెంగళూరు ఓపెనింగ్ ఉంది. దేని దాని దాని అంటే మీరు మీ రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారా? ప్రజా రాజకీయాల్లోకి వచ్చేసి రావాలనుకునేది ఏందా? ఇప్పుడు నేను పొలిటీషియన్ ని, ఏం మాట్లాడతా ఉండవు నువ్వు? పొలిటీషియన్ గా పిలవాలా, యాక్టర్ గా పిలవాలా, ఎంటర్ప్రీనర్ గా పిలవాలా? ఇష్టం వచ్చింది పిలుచుకోవాలి, పిలుచుకో, నీ ఇష్టం వచ్చింది పిలుచుకో, నువ్వు కొడతా. అన్న, టీడీపీ నుంచి హైకమాండ్ నుంచి మీకు ఏమన్నా పటిష్టమైన హామీ ఏమైనా వచ్చిందా రాబోయే రోజుల్లో? మీకు ఏమన్నా నామినేటెడ్ పదవులు కానీ లేదా ఎమ్మెల్సీ లాంటివి? నేను ఇల్లు కలవలేదు, వాటి గురించి డిస్కషన్ రాలే. మీరు ఓపెన్ అయితే లేరు అనిపిస్తుంది అర్పణ నాకు. ఏ విషయమైనా నిజాన్ని నిక్కచ్చిగా మాట్లాడతారు, ఈ విషయంలో మాత్రం ఓపెన్ అయితే లేరు మీరు? నిజంగా ఉంటే చెప్పేవాడిని, నాకెందుకు భయం? చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు కలవలేదా? కలిసి కండువా వేసుకున్నానయ్యా, ఆ గంట కూర్చొని మాట్లాడానే నేను. అంటే కండువా వేసుకున్నప్పుడు మీకు ఎటువంటి హామీ వచ్చిందంటున్నా నేను పార్టీ? కండువా బాగా వేసుకున్నాడు, అదే వచ్చింది నాకు, మిగతా ఏం రాలే. కండువా ఇటు వెళ్ళిపోయింది, ఆ కండువా బాగా వేసుకో, కండువాలు బాగా వేసుకోతా కూడా అన్నాడు, అంతే. కష్టపడి పనిచేయర్పి రాబోయే రోజులు అన్నవాడు గుర్తుపెట్టుకో జీవితంలో, మనం మన పని మనం చేస్తే వెళ్తుంటే భగవంతుడు ఏది ఇస్తే తీసుకుంటా, అంతే. నేను ఏది ఆశించను, నేను ఏదైనా నా పని నేను 100% చేస్తాను, అందులో ఏది వచ్చినా తీసుకో. అంటే కేవలం కార్యకర్తగా ఉండడానికి ఇష్టపడుతున్నారా? తప్పే ఉంది. ఇప్పుడు నేను అర్హుడు అని వాళ్ళు ఒక పదవి ఇచ్చి చేయాలంటే చేస్తా, అంతేగాని ఈ పోరం పదవి కావాలని ఆశపడుతున్నారు అయితే? పదవి ఇప్పుడు వాడు గుర్తుపెట్టుకో, పదవి అంటే ఏంది? ఎమ్మెల్యే ఒక పదవి, ఎమ్మెల్సీ ఒక పదవి, జడ్పీటీసీ ఒక సర్పంచ్, ఇవన్నీ పదవులే కదా. పదవి అంటే మీ దృష్టిలో ఏంటంటే పదవి అనగానే డబ్బులు వచ్చేస్తాయి, కబ్జాలు చేసుకోవచ్చు, అది నీ దృష్టిలో. నా దృష్టిలో పదవి అంటే ఒక సేవ. మా దృష్టిలో ప్రజాసేవ. ఎవరైనా ఈ వైఎస్ఆర్సీపీ చూసిన తర్వాత పదవి అంటే ఏంటంటే వామ్మ వేల కోట్లు సంపాదిస్తాడు, పదవిని అడ్డు పెట్టుకొని దందాలు చేస్తారు, దౌర్జన్యాలు చేస్తాడు. నా దృష్టిలో పదవి అంటే ఒక భారం అయింది, కొంచెం భయం అయింది, ఒక సేవతో కూడింది. ప్రజల దగ్గర మన్నలు పొందాలి, ప్రజల దగ్గర పేరు తెచ్చుకోవాలి, ఒక రూపాయి కూడా అవినీతి తీసుకో చేయకూడదు అనేది నా దృష్టిలో. అది అంతే, తప్పే ఉంది. పదవి తీసుకొని చేయడం తప్ప. వైఎస్ఆర్సీపీ డెకైట్ నా కొడుకులు మినిస్టర్లు అయినారు, మంత్రులు అయినారు, ఎంపీలు అయితే ఏమైనా నేను పదవిలో ఉండి ఒక మంచి పేరు తెచ్చుకోకూడదా? వైసీపీ ఇంత ఘోరమైన పరాజయం తర్వాత వాళ్ళ పార్టీ కార్యాచరణలు ఏం భవిష్యత్తు ఎట్లా ఉండబోతుందంటే? చచ్చిపోయారు కదా అందరు, కొంతమంది వెళ్ళిపోయినారు. రోజా ఏమో అట్లా చెప్తారన్నా చచ్చిపోయారని వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు, అట్లా చెప్తారు? వాళ్ళ పార్టీ నుంచి 10 మంది 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా. యాడున్నారు చెప్పు, ఫోన్ చేసి కనుక్కో. ఆడోళ్ళు సూసైడ్ చేసుకోవడానికి ఒకడేమో విషయం తెచ్చుకున్నాడు, ఒకడేమో తాగి ఆ వేణుస్వామి పెట్టిన బటన్ తిని ఒకడు, ఆవిడేమో తాగి ఇంత వచ్చిందో మొహం జగనన్ను ఎర్రగిట్ట ఊసిట పెడతాదయ్యా అన్నా. అన్న, మీరు వాంటెడ్లీ రోజమ్మ గారిని టార్గెట్ చేస్తారేమో? టార్గెట్ చేస్తున్నా. ఎందుకట్లా? నా ఇష్టం అది. అరే ఎందుకట్లా? ప్రజలకు వివరణ ఇవ్వండి, నాకు కాదు, నాకు వ్యక్తిగతంగా ఏం లేదు. సరే, నేను రోజాను పట్టుకొని తిట్టాను కదా, రోజా చంద్రబాబు గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ లోకేష్ బాబు గారిని ఏమనలేదా? కొన్ని 100 వీడియోలు చూపించమంటావా? అంటే ఆమె ఫక్తు రాజకీయ పార్టీలో ఉంది, ప్రతిపక్ష నాయకులు కాబట్టి తిట్టడంలో తప్పు లేదు. నా ఇష్టం. ఇప్పుడు నేను ఇప్పుడు వాళ్ళు ప్రతిపక్ష నాయకులుగా ఉన్నారు, నేను ఇప్పుడు పక్షంలో ఉన్నాను, నేను తిడతా. కానీ మీరు మొదటి నుంచే తిడుతున్నారు కదా. నేను తిడతానంటుంటే నేను ఎక్కడా తగ్గను, నేను తిడతానే ఉంటా రోజాని. ఎంతవరకు తిడతారు ఇట్లా? నా ఇష్టం. ఇంకా నోరు మూసుకొని ఆవిడ సైలెంట్గా ఉండి ఇంట్లో పిలకాయలు జాక్కుంటా, చపాతీ పిండి బిసుక్కుంటా, చింతపండుతో చేపలు పులుచిపెట్టుకున్నంత వరకు. లేదంటే మా వాళ్ళు ఏమైనా చిన్న మాటలు తిట్టారయ్యా, ఏందయ్యా నేను తిట్టిందని తిట్టంటున్నావే నువ్వు? ఒకసారి సీరియడ్ తిట్టిన వీడియోలు ఈ ఒక్కసారి చూస్తే భయపడిపోతావు నువ్వు. అసలు నేను జస్ట్ ఒక రెండు ఉన్నాయా మీ దగ్గర ఆ వీడియోలు? నువ్వు కట్ చేసి ఎందుకు లేవా? నీ యూట్యూబ్ లో లేవా? నువ్వు వినలేదా? ఉన్నాయి. వినే కదా, ఎంత ఆనందపడ్డావు. కొత్త కొత్త బూతులు ఉన్నాయరా సామి అనుకోని. నా పవన్ కళ్యాణ్ గారి కూతురుని తిట్టలేదా? పవన్ కళ్యాణ్ గారి భార్యను తిట్టలేదా? చంద్రబాబు నాయుడు గారికి వయసు అయిపోయింది, అసలు నిలబడలేడని రోజే అనలేదా? అనలేదా? బొచ్చు కూడా బీగలేదని రోజే అనలేదా? పప్పు గిప్పు నేను అనలేదా? మరి నేనంటే నొప్పి ఏంటి? నువ్వు అన్నావు, నేను అన్నా, అంతే తేడా. నేను శృతి పెంచాల. అంటే సాటి ఒక మహిళా నాయకురాలని పట్టుకొని ఈ రకంగా మాట? అసలు ఆవిడ మహిళని ఎవరు చెప్పారు? ఆవిడ చెప్పింది నీకేంటి పొత్తు కొప్ప తీసి? మహిళకున్నటువంటి ఆమె చెప్తుంది కానా నేను ఆడదాన కాదనేది రాష్ట్ర ఆడది తెలుసు అంటుంది. ఆడది అన్నప్పుడు హద్దుల్లో ఉండాలా? ఆడది అన్నప్పుడు నోరు అడ్డు అదుపు చేసుకోవాలా? ఆడదానికి ఒక లిమిటేషన్ ఉంటది, ఒక పరిమితి ఉంటది, ఒక పరిణితి ఉంటుంది, ఒక పరిధి ఉంటుంది. నువ్వు పట్టుకోనంటే నువ్వు అనేసి వచ్చు, తిరిగి అంటే నేను ఆడదానంటే
అదే పెద్ద బౌండరీ, అదే రాజుల కాలం లాంటి పెద్ద ఇది గోడ, అదే ఏమన్నా నువ్వంటే మేము అంటాం అంతే.